ఏలూరు జిల్లా పోలవరం కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామంలో మండల అధ్యక్షులు తోట రవి, గ్రామ అధ్యక్షులు గేలం భాస్కర్ ఆధ్వర్యంలో సోమవారం 92వ రోజు జనం కోసం జనసేన కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి చిరి బాలరాజు పాల్గొన్నారు. ఆయనకు జనసేన, తెలుగుదేశం పార్టీల కార్యకర్తల ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వారి అవసరాలు, సమస్యలు తెలుసుకుంటూ అందరినీ కలుపుకుంటూ బాలరాజు ముందుకు సాగారు. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల కూటమిలో అధికారంలోకి రాగానే ప్రజా సమస్యలు తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తామని బాలరాజు అన్నారు. అధికారంలో లేకుండానే 4 ఏళ్లలో జనసేన పార్టీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని, ఒక్క అవకాశం ఇవ్వాలని, అధికారం వస్తే ఇంకా ఎన్నో చేసి చూపిస్తామని అన్నారు. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కానీ, రోడ్లు కానీ, అలాగే 2 సంవత్సరాల క్రితం ఇక్కడ లబ్ధిదారులకు ఇల్లు లేనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు స్థలం ఇవ్వడం జరిగింది. ఆ ఇల్లు స్థలాల్లో వాళ్ళు బేస్మెంట్లు వేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో వారిపై నోటీసులు, పంచాయతీ నుంచి నోటీసులు పంపించి ఆ ఇల్లు కట్టడాలను ఆపడం జరిగింది. దానిపై వారు కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చి తీసుకురావడం జరిగింది. దీనిపై జనసేన పార్టీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి సపోర్ట్గా ఉండి వారికి న్యాయం జరిగేలాగా చేస్తామని ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే మేము ప్రతి గ్రామం తిరుగుతున్నాం. ప్రతి గ్రామంలో కూడా అనేకమైన సమస్యలు ఈరోజు మా దృష్టికి వస్తున్నాయి. అలాగే నియోజకవర్గ పరిధిలో చూసుకున్నట్లయితే వర్షాకాలం వస్తే ఏదైతే ఈ కాలువలు ఉన్నాయో వాటికి ఇటు ప్రయాణించడానికి కాలువలు, కల్వర్టులు కొట్టేసి ఈరోజు అక్కడ ప్రయాణించడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఎవరికి కూడా అందట్లేదు. మేము ఈ సంక్షేమ పథకాల గురించి కూడా ప్రతిసారి సంక్షేమ పథకాలు కాదు, మీరు అభివృద్ధి చేసి చూపించండి మా జనసేన పార్టీ తరఫున మేము వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ ఎటువంటి ఇక్కడ న్యాయం జరిగే పరిస్థితి కనిపించట్లేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే తెల్లం బాలరాజు ఉన్నారో 4 సార్లు అంటే సుమారు 1 20 సంవత్సరాల పాటు అధికార పార్టీలో ఉన్నా ఈరోజు వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యపై ఎక్కడ ఏ ఒక్క సమస్యపై పూర్తిగా దృష్టి సారించి దాన్ని న్యాయం చేసే పరిస్థితి కూడా కనిపించట్లేదు. మేము ఒకటే మాటిస్తున్నాం, జనసేన పార్టీ తరఫున 2024లో గెలిస్తే తప్పకుండా మేము ఈరోజు ప్రభుత్వాన్ని మేము ప్రతి ఒక్క సమస్యపై పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. రానున్న రోజుల్లో మరింత బలోపేతం చేయడానికి, మా పార్టీ గెలవడానికి, అలాగే ఇప్పుడు టీడీపీ పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి కార్యాచరణగా మేము మాకు జిల్లాల్లో కూడా నాయకత్వం ఈరోజు బలపరచడం జరిగింది. మా జిల్లా ప్రెసిడెంట్ గారిని, అలాగే ఎవరైతే రాజమండ్రి జిల్లా ప్రెసిడెంట్ దుర్గేష్ గారు ఉన్నారో అలాగ కమిటీని ఏర్పాటు చేసి, సమన్వయ కమిటీగా ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో 2 పార్టీలు మరింత బలోపేతం చేసి అధికార పార్టీలో కూర్చోవాలని మా అధ్యక్షుడు వారు, టీడీపీ వారు నిర్ణయించడం జరిగింది. తప్పకుండా వారి నిర్ణయానికి మేము శిరస వహిస్తూ మా 2 ఉమ్మడి పార్టీలు కలిసి మేము అధికారంలోకి తీసుకుంటామని తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అదా పాతాళానికి దొక్కి మేము అధికారంలో చేపడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.